హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఐప్యాడ్ 8th జనరేషన్ ఒకటి. కస్టమరు గుంటూరు దగ్గర నర్సరావుపేట నుంచి వచ్చారంట. నేను షాప్ తీయకముందే వాళ్ళు వచ్చి పాపం ఆడు కూర్చున్నారు. ఇప్పుడు అది ఐప్యాడ్ 8th జనరేషన్ స్టార్ట్ చేస్తాను. అది ఓన్లీ టచ్ గ్లాస్ మార్చాలి. ఐప్యాడ్ 8th జనరేషన్కి ఎట్లుంటుందంటే గ్లాస్ అను టచ్ కలిపి ఉంటుంది, డిస్ప్లే విడిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ గ్లాస్ అను టచ్ కలిపి ఉన్న పార్ట్ నేను అది రీప్లేస్ చేస్తాను. చూడండి, చూపిస్తాను. ఇదే ఐప్యాడ్ 8th జనరేషన్. ఇప్పుడు టచ్ మార్చాల్సిందే. మోడల్ నెంబర్ కనిపిస్తుందా చూడండి ఒకసారి. డిస్ప్లే వర్కింగ్. సరే, ఇక్కడ నుంచి వర్క్ టైం ల్యాప్స్లో పెడతాను, ఎందుకంటే ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది ప్రాపర్గా టచ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు డిస్ప్లే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడ తేడా వచ్చినా కూడా స్క్రీన్ పగిలిపోద్ది. స్క్రీన్ పగిలిపోతే మాత్రం టూ మచ్ కాస్ట్లీ ఉంటుంది. డిస్ప్లే డిస్కనెక్టెడ్. మెయిన్ కాస్ట్లీ పార్ట్ ఇది. అందరూ పైన టాప్ యాంగిల్ పెట్టండి, టాప్ యాంగిల్ పెట్టండి అంటే ఏదో ట్రై చేసినా మరి ఎట్లా వస్తుందో చూడాలి. టచ్ స్క్రీన్ రిమూవ్డ్, బ్రోకెన్ టచ్ స్క్రీన్. ఇప్పుడు దీన్ని మనం రీప్లేస్ చేయాలి. ఇది మనం ఇప్పుడు రీప్లేస్ చేయాల్సిన కొత్త టచ్ స్క్రీన్. ఇది ఇది ఓల్డ్ది, ఇది న్యూ టచ్ స్క్రీన్. వైట్ కలర్ ఉంది ప్లస్ బ్లాక్ కలర్ ఉంది, కానీ కస్టమర్ది బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ వేయాలి. ఇది కొత్త టచ్ స్క్రీన్ వేసి చెక్ చేస్తున్నాను. ఇంకా ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే టచ్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది చూసిన తర్వాత ఫిక్స్ చేయాలి. ఇంకా ఫింగర్ ప్రింట్ అవన్నీ కూడా ఏం పెట్టలేదు. అంతా చెక్ చేసిన తర్వాత మనం చేయాలి. ఓకే ఉంది, మనం ప్రొసీడ్ అవ్వచ్చు.
ఇది ఐప్యాడ్ వచ్చేసి కింద పడిందంట, కింద పడి డొర్లిందంట. అలాగే ఇది వచ్చేసి బాడీ కూడా బెండ్ ఉంది చూడండి, మిడిల్లో వంకర కనిపిస్తుందా, ఇది బెండ్ బెండ్. ఇంకోటి ఏంటంటే కార్నర్స్ కూడా అన్ని షొట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ షొట్టలు తీయకుండా మళ్ళీ మనం కొత్త డిస్ప్లే కొత్త టచ్ చేసామనుకోండి, తొందరగా పగిలిపోతుంది అది. సో అందుకని ముందు ఈ చొట్టలన్నీ క్లియర్ చేయాలి, బాడీ అంతా నీట్గా ఉండాలి, అప్పుడే ప్రాపర్గా ఉంటుంది కొత్త టచ్ చేసింది. ఏదో వేసామా వెళ్ళిపోయాడా కష్టం అనేది కాకుండా కొంచెం వర్క్ నీట్గా చేయాలి. ఇక్కడే వేరే వాళ్ళకి మాకు చాలా తేడా వస్తుంది వర్క్లో. ఇంత చేసిన తర్వాత ఇక్కడ పగిలితే ఇంకా నేను చేసేది ఏం లేదు, ఇంకా అది కస్టమర్ యూజ్ చేయటంలో ఉంటుంది ఇంకా అది. ఇది మినీ గ్రైండర్ ఇది, మనకి ఎక్కడైతే చొట్టలు ఉన్నాయో కొంచెం క్లియర్ చేసుకోవాలి. ఇది వర్క్ చాలా ఉంది కానీ నేను కొంచెం చూపిస్తున్నా మీకు ఐడియా కోసం, నేను వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. లేదు లేదు, ఫినిషింగ్ అయితే మ్యాక్సిమం అయినంత వరకు చేశాను. గ్లాస్ అయితే కూర్చుంటుంది బాగానే. ఇప్పుడు మన కొత్త టచ్ స్క్రీన్లోకి పాత ఫింగర్ ప్రింట్లోనూ కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంటుంది అయ్యాలి. ఇది టైం ల్యాప్స్లో పెట్టేస్తాను చూడండి. ఇది మొత్తం అంతా ఫిక్స్ చేస్తానండి. ఇది ప్రాపర్గా గమ్ పెట్టాను, కొంచెం ఈ గమ్ అంతా ఆరాలి. ప్రాపర్గానే వచ్చింది మంచిగా, బెండ్ అంతా పోయింది, కార్నర్స్ కూడా మంచిగా కూర్చుంది, పర్ఫెక్ట్ అంతా కూడా పర్ఫెక్ట్, టచ్ అంతా కూడా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది చూడండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఐప్యాడ్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయిపోయింది, ఇందాక చూపించాను కదా. ఇది పెట్టిన గమ్ ఆరటానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్, 1 అవర్ ఉండాలి ఫిక్సింగ్. ఈ ఫిక్సింగ్ కూడా ఇట్లా ప్రాపర్ క్లిప్పింగ్ చేయాలి. క్లిప్పింగ్ చేస్తే మొత్తం అంతా కూడా ఒకటే షేప్లో తక్కుంటుంది. ఓకేనా, ఇట్లా ఫిక్స్ చేసి పక్కన పెట్టేస్తే మంచిగా ఫిక్సింగ్ మంచిగా చాలా నీట్గా అవుతుంది. ఇది అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే ఐప్యాడ్ మొత్తం ప్రాపర్గా క్లీనింగ్ అయిపోయింది చూడండి. ఫినిషింగ్ అంత నీట్గా వచ్చింది అనేది. ఓకేనా, బాయ్.